కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఇటువంటి దౌర్జన్యమైన ఇది, దీనివల్ల ఏంటి సర్దిద్దామని? దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక సర్వీస్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకటనారాయణ వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దానికి అడితే మేము మా మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తాత తల్లిదండ్రుల నుంచి వచ్చిన తోవ, దీన్ని అడ్డడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని నన్ను ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ ఆండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. 2 సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడనే కొట్టారు తప్ప జవాన్ నిన్ను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడానికి కట్టాలని మేము రూల్ ఉందండి. ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాధాన్యం చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సార్ అది మాకైతే పోర నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకు వెళ్ళిన తోవండి, అది ఇప్పుడు తోవైతే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డ వాళ్ళు కొనుక్కుండ్రు, కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకు వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ ప్రహరీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం మా తోవ మాకు వెళ్ళి రానంక ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు. ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్.